అంటూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడుతాం. మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలు పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నింపు కోరుతున్నా అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం నేతల అరెస్టుపై ఆ పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై గురువారం రాత్రి లోకేష్ ఎక్స్వేదిగ్గా స్పందించారు. గృహ నిర్బంధాలు ముందస్తరట్లకి మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. పరదాల ప్రభుత్వం పోయినా కొంతమంది పోలీసులు తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులు పునరావృతం కానివ్వం. ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారిని కోరుతున్నానని లోకేష్ పేర్కొన్నారు. సీఎం పర్యటనలో పోలీసుల తీరు మీద మరోవైపు ప్రభుత్వం అసంతృప్తి. రెండు జిల్లాల పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జరిపిన పర్యటనలో స్థానిక పోలీసుల అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం అసంతృప్తి ఉంది. గురువారం నాటి చంద్రబాబు పర్యటనలో మడకశిర దాని పొరుగునున్న పెనుకొండ నియోజకవర్గాలు సీపీఎం పార్టీ నేతలను తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత వారిని వదిలిపెట్టారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై పోలీసు అధికారులు వివరణ కోరింది. మరోసారి ఇటువంటి పునరావృతం కానివ్వద్దని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు. వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.